Welcome back. Gandhi Hospital vaccination prakriya konasagutondi. Akkadi nunchi updates ma pratinidhi Narendra maniki live lo andistaru. Narendar, ela jarugutondi vaccination Gandhi lo updates enti? Rashmita, Telangana vyaptam kuda dadappu mottam 140 center lo vaccination karyakramam ప్రారంభం చెప్పుకోవచ్చు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక గాంధీ హాస్పిటల్ విషయానికి వస్తే గాంధీ హాస్పిటల్లో మొట్టమొదటి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ వ్యాక్సిన్ వేసుకున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉంది. సో అంతా కూడా ఆమె అభినందించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ అయితే ఆమె హెల్త్ కండిషన్ బాగానే ఉంది చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుని చెప్పి కూడా ఇంతకుముందుకే వైద్య రక్షణ శాఖ మంత్రి ఈటరాని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే సూచించారు, ఎవరు కూడా భయపడాల్సిన పనులే చెప్తున్నారు. సో గాంధీతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు మనకు నర్సింగ్ అయినా కానీ లేకపోతే మనకు నిమ్స్ హాస్పిటల్, తిలక్ నగర్ అయినా సరే చాలా వరకు కూడా అన్ని హాస్పిటల్లో కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 57 హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాస్పిటల్లో 10 కెపాసిటీ బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన గాంధీ హాస్పిటల్లో 8th ఫ్లోర్లో వ్యాక్సినేషన్ సెంటర్ ఉంటుంది. అంతేకాకుండా 7th ఫ్లోర్లో మనకు ఐసీయూ బెడ్స్ సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. సో ఎవరికైనా హెల్త్ పరమైన కండిషన్స్ వస్తే కనుక ఖచ్చితంగా మనం వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసే ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు. ప్రతి హాస్పిటల్ కూడా మనకు ఉస్మానియా హాస్పిటల్ అయినా సరే, గాంధీ అయినా సరే, ఇతర హాస్పిటల్స్ మొత్తం కూడా దాదాపు 10 బెడ్ల ఐసీయూను కూడా అక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొదటి ఫేజ్లో మనకు పారిశుద్ధ్య కార్మికులతో పాటు అంతేకాకుండా ఇక్కడ హెల్త్ వర్కర్స్ కూడా ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. దాని తర్వాత పూర్తిగా ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అయితే కార్మికుల్లో కార్మికులందరూ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత పోలీసులకు, హోంగార్డ్స్కు, మనకు మిలిటరీ వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత 50 సంవత్సరాల పైవారికి వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో కేంద్రం ఆదేశాల మేరకే రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకుని ఇంతకుముందుకే TV5తో మాట్లాడుతున్నప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తం కూడా పక్కా వ్యూహంతో, పక్కా ప్రణాళికలతో వెళ్తాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అన్ని చర్యలు చేపడతామని చెప్పి కూడా ఒక భరోసా మాత్రం ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు. సో కోవిషీల్డ్ తీసుకున్న వారికి ఎవరు కూడా ఇబ్బందులు పడతలేదు. అయితే కోవాక్సిన్ తీసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా కాస్త భయపడుతున్న సిచ్యువేషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే కోవాక్సిన్ దాదాపు 20,000 డోసులు మాత్రమే వచ్చాయని చెప్పి ఇంతకుముందుకే సీఎస్ సోమేష్ కుమార్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే కోవాక్సిన్ కావాలని ముందుకు వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మన డిక్లరేషన్ ఫామ్ను మనకు నింపాల్సిన పరిస్థితులు మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అయితే గాంధీ హాస్పిటల్లో మీడియాను కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని సిచ్యువేషన్ మనకు ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు వచ్చినా కూడా బయట మీడియా పాయింట్కి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ గాంధీ హాస్పిటల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కోవిడ్ హాస్పిటల్గా ఉన్నప్పటి నుంచి, అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు, అంటే ఫస్ట్ కేసు నుంచి ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు గాంధీ హాస్పిటల్ చాలా కీలక పాత్ర పోషించమని చెప్పుకోవచ్చు. వైద్య సిబ్బంది కావచ్చు, నర్సులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఎఫర్టబుల్గా వర్క్ చేశారు. సో మొత్తం కూడా దేశవ్యాప్తంగా గాంధీ హాస్పిటల్కు ఎంతో పేరు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు, హెల్త్ సిబ్బంది అంతా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే గాంధీకి అంత ప్రాధాన్యత ఇక్కడ సంతరించుకున్న నేపథ్యం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ మూమెంట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దాదాపు 11 నెలల పాటు చాలా సఫర్ అయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 11 నెలల మనకు కష్టానికి మాత్రం ఈ ఒక ప్రతిఫలంగా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైందో చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కాస్త ప్రజల్లో భయం తగ్గుతుందని చెప్పి వీళ్ళందరూ భావించారు. సో ఖచ్చితంగా అనుకున్నట్టుగానే వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత కాస్త భయం మాత్రం తగ్గే ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినా లేదంటే మాస్క్ లేకుండా తిరిగినా ఖచ్చితంగా ఇది కరోనా వైరస్ మళ్ళీ అటాక్ అయ్యే ఆస్కారం ఉంది. ఎందుకంటే యాంటీబాడీస్ ఫామ్ కావని చెప్పేసి చెప్తున్నారు. సో 28 డేస్ తర్వాత సెకండ్ డోస్ ఎప్పుడైతే పడుతుందో, సెకండ్ డోస్ పడ్డ తర్వాత యాంటీబాడీస్ అప్పుడు ఫామ్ అవుతారని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా యథావిధిగా తిరుగుతాము, సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమీ కాదు అని మాత్రం ఎవరు కూడా అపోహ పడవద్దు. ఖచ్చితంగా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిన అవసరం ఎంతనని చెప్పి కూడా ఎప్పటికప్పుడు వైద్య శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇవాళ ప్రతి సెంటర్లో 30 మందికి ఇస్తారు. దాదాపు 140 సెంటర్లు ఉన్నాయి, 140 సెంటర్లు, ప్రతి సెంటర్ 30 మందికి ఇవ్వడం జరుగుతుంది. రేపు హాలిడే ఆదివారం కాబట్టి సోమవారం 50 మందికి ఇస్తారు, మంగళవారం 100 మందికి ఇస్తారు. ఈ విధంగా అంచెలంచెలుగా సంఖ్య పెంచుతారు. దాంతోపాటు కూడా మనకు వ్యాక్సినేషన్ సెంటర్ సంఖ్య కూడా పెంచిన నేపథ్యం మనకు ప్రధానంగా ఉంది. దాదాపు 1500 కేంద్రాల వరకు రెడీ చేస్తామని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఎవరికూ ఇబ్బంది లేకుండా ఉండేందుకు అని చెప్పి చెప్తాము. అంతేకాకుండా మొదటి దఫా కాబట్టి ఇవాళ అన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది.
సోమవారం నుంచి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము. దాని తర్వాత కూడా ప్రైవేట్ హాస్పిటల్ సంఖ్య కూడా పెంచుతామని చెప్పి చెప్తున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా 100 మంది కంటే తక్కువ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఉంటే కనుక వాళ్ళు నియర్ బై కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్ లో వాళ్ళకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఎవరైతే కోవిన్ యాప్ లో ఉన్నారో కోవిన్ యాప్ లో నమోదు చేసుకున్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. అంతేకాకుండా ఇక ఏదైనా కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవద్దు అని చెప్తున్నారు. సో ప్రతి వ్యాక్సిన్ ఏది వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఫీవర్ అంతేకాకుండా ర్యాషెస్ వస్తాయి. సో అది సర్వసాధారణం, అది అవి వస్తాయని చెప్పేసి కూడా భయపడాల్సిన పని లేదని చెప్పేసి కూడా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పి ఇప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్న నేపథ్యం మనకు ప్రధానం చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా అన్ని హాస్పిటల్స్లో మెడికల్ సిబ్బంది, ఇటు మనకు మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటారు. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మాత్రం పారిశుద్ధ్య కార్మికులకు ఇష్టమకు వ్యాక్సినేషన్ ఇచ్చిన ప్రక్రియ మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మనకి ఇక ఉస్మానియా హాస్పిటల్ విషయానికి వస్తే ఉస్మానియా హాస్పిటల్ వ్యాక్సినేషన్ మొట్టమొదటిసారిగా ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర కూడా తీసుకున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కరోనాతో పోరాడి జయించిన వ్యక్తి సూపరింటెండెంట్ నాగేంద్ర కాబట్టి నాగేంద్ర కూడా అక్కడ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా భయపడొద్దు. సో ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనే, వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్న నేపథ్యం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, అంతేకాకుండా పోలీసులు, దాని తర్వాత ఈ మిలిటరీ వాళ్ళు, హోంగార్డ్లు అందరూ కూడా విడతల వారిగా ఇస్తూ ఉంటామని చెప్తున్నారు. సో ఇప్పటికైతే కోవిన్ యాప్లో ఎవరైతే నమోదయ్యారో, నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎవరైతే కోవిన్ యాప్లో నమోదు చేసుకోలేదో వాళ్ళు వెంటనే కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో 28 డేస్ తర్వాత ఇప్పుడైతే ఎవరైతే ఇవాళ తీసుకున్నారో ఎగ్జాక్ట్ 28 డేస్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే కోవాక్సిన్ తీసుకున్నా, కోవిషీల్డ్ తీసుకున్నా 28 డేస్ తర్వాత సేమ్ అదే వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత కోవాక్సిన్ తీసుకుంటాం అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న కిస్టమ్మ కోవిషీల్డ్ తీసుకుంది కాబట్టి 28 డేస్ తర్వాత కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని వీటన్నిటిపై కూడా వైద్య శాఖ క్లారిటీ ఉంది. ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇస్తున్నామో వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగానే ఏ హాస్పిటల్స్లో ఎన్ని వ్యాక్సిన్ సరఫరా చేస్తామో ఆ మళ్ళీ సెకండ్ డోస్ కూడా అంతే కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కోటిలోని ప్రధాన కోల్డ్ స్టోరేజ్లో ఇంకా కూడా వ్యాక్సినేషన్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు కాబట్టి ఇంకా కూడా ఎన్ని వ్యాక్సిన్లు అవసరమైనా కూడా తెప్పిస్తాము తెలంగాణ రాష్ట్రానికి చెప్పేసి ఇప్పటికే ఒక భరోసా ఇచ్చిన నేపథ్యం మనకు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా డాక్టర్స్ కావచ్చు లేదంటే వైద్య సిబ్బంది కొంతమంది కొన్ని చోట్ల ముందుకు రాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది, మీరు వచ్చి ముందుకొచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాలి. సో ఎవరికి పడితే వాళ్ళకు వ్యాక్సినేషన్ మొదట్లో వేయరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారంగానే కోవిడ్ వారియర్స్ కొరతను ఫస్ట్ కోవిడ్ వారియర్స్కి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు సామాన్య ప్రజలకి ఇస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ లో కూడా దాం చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us.